లోపం ఏదైతే ఉందో మనం ఇందాక చెప్పుకున్నటువంటి విధంగా కౌలు రికార్డులో కౌలుదారుగా లేకుండా కౌలు చేస్తూ చనిపోయారు వాళ్ళకి కూడా కాంపెన్సేషన్ ఇప్పించగలిగాడు ఆయన ఇప్పుడు లక్ష రూపాయలు ఆయన ఇస్తుంటే లక్ష రూపాయలు ఆయన జోబులో ఇస్తున్నారు అంటే ఈ 7 లక్షలు ఇస్తున్నారు పరిగెత్తికెళ్ళి అవును అవును అంటే ఇది 7 లక్షలు అనేది ఉంది యాక్చువల్ గా ఇప్పుడు కొత్తగా ఇవ్వాల ఎందుకని ఈ కాగితాలు లేవని ఇప్పటిదాకా ఇప్పుడు కాగితాలు లేకపోయినా ఇస్తున్నారు త్రూ ఎఫ్ఐఆర్ అది అవును అది పవన్ కళ్యాణ్ సాధించిన విజయం అవును నిజంగా అవును మనం ఇందాక చెప్పిన ఎఫ్ఐఆర్ కాన్సెప్టే బేస్ అయింది అంతకు మించి ఇంకేం లేదు అదే అదే చట్టబద్ధతే ఇంకా అవును ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు ఆయన ఎలక్షన్ హామీ అంటారా కౌలు రైతులకు నేను చూస్తానని ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు రేపు చంద్రబాబు చెప్తారు ఇంకోటి చెప్తారు అయితే ఇక్కడ పవన్ స్ట్రాటజీ ఇంకొకటి ఉంది ఇక్కడ ఓన్లీ అదొకటే కాదు పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ చాలా డిఫరెంట్ ఆస్పెక్ట్ ఓ రకంగా జగన్ ని గట్టిగా దెబ్బ కొట్టడానికి వేసిన ఎత్తుగడ సక్సెసా కాదన్న జనం తేల్చాలి అది ఏంటంటే పల్లె ప్రాంతాల్లో రైతు వ్యవసాయ విధానంలో కులాల వారీ చీలికలు ఉంటాయి కులాల వారీగానే నడుస్తుంది అక్కడ మ్యాక్సిమం ఆ కులాల వారీ చీలికలతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలని జగన్ దగ్గరికి తీసుకున్నాడు దాన్ని విడదీయాలని చూస్తున్నాడు ఈయన స్ట్రాటజీలో ఏమని కౌలు రైతు అంటే మనం గౌడ యాదవ ఇట్లా అన్ని కులాలు కలిపితే బీసీ వీళ్ళు ఏమంటారు బీసీ అనే పదం వాడతారు అట్లాగే కౌలు రైతు అనేవాళ్ళు కులమతాలకు అతీతమని చెప్తున్నాడు కౌలు రైతు ఇట్సెల్ఫ్ ఏ క్యాస్ట్ ఆర్ ఇట్సెల్ఫ్